అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని మానిరేవు గ్రామంలో ఓ వృద్ధుడు వైరస్ బారిన పడి మృతి చెందడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కళ్యాణదుర్గంలో 57 కేసులు అనుమానాస్పదంగా కనిపిస్తున్నాయి. మానిరేవులో మృతుడి అంత్యక్రియలకు హాజరైన వారి వివరాలు ఆరా తీసి వైద్య చికిత్సల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మకూరు నుంచి 20 మందిని, కళ్యాణదుర్గం నుంచి 9 మందిని, రాయదుర్గం నుంచి 6 మందిని, కనేకల్ నుంచి 2 అనంతపురం ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. అలాగే మిగిలిన వారిని కళ్యాణదుర్గం క్వారంటైన్ సెంటర్కు తరలించారు. పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది మరియు మున్సిపాలిటీ సిబ్బంది అందరూ కలిసి ప్రజలకు కరోనా వైరస్ నుండి తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుపుతూ మైక్ ద్వారా ప్రచారం చేయించడం జరిగింది. అలాగే ఆ ఊరి ప్రజలు బయటికి రాకూడదని, వేరే ఊరి ప్రజలు ఆ ఊరికి రాకూడదని నిబంధనలు జారీ చేశారు. అలాగే గ్రామ ప్రజలు ఇంటిని విడిచి బయటకు రాకూడదని, వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు అందజేస్తామని తెలియజేశారు. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి, తీవ్రమైన న్యూమోనియాతో ఊపిరితిత్తుల్లో సమస్యలు. ఇది మనుషుల నుండి మనుషులకు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, తుంపర్ల ద్వారా వేగంగా ఇతరులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధికి వ్యాక్సిన్ లేదు. దీనికి నివారణ ఒక్కటే మార్గం. ఈ వ్యాధి సంభవించకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు: వ్యక్తిగత పరిశుభ్రత పాటించవలెను. దగ్గు, తుమ్ములు, ముక్కు నుండి నీరు కారడం వంటి లక్షణాలు ఉన్న వారికి దూరంగా ఉండాలి.